ఒకప్పుడు సాంప్రదాయ నృత్యం నేర్చుకోవాలంటే ఎంతో అనుభవం కలిగినటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, అదేవిధంగా ఎంతో కసరత్తు కావాలి అనేటువంటి నమ్మేవాళ్ళు. కానీ నేటి పరిస్థితి మారింది. నేటి యువత సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడుతూనే సాంప్రదాయ కళల పట్ల ఎంతో మక్కువ చూపిస్తూ ఉన్నారు. ఓవైపు కంప్యూటర్ ల్యాప్టాప్ సంఖ్యలో పెట్టుకొని మరోవైపు సాంప్రదాయ నృత్యం వైపు మాత్రం పరుగులు తీస్తూ ఉన్నారు. ఇది నిజం. వయసుతో సంబంధం లేదు. ఓవైపు చదువు నేర్చుకుంటూనే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహము, విద్యార్థుల యొక్క శ్రద్ధ వెరసి కూచిపూడి భరతనాట్యం లాంటి కళల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పాలి. విద్యార్థుల యొక్క ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల కాలంలో మంగళగిరి ప్రాంతంలో కూచిపూడి భరతనాట్యం కోచింగ్ ఇవ్వడానికి సెంటర్లు బాగా పెరిగాయని చెప్పవచ్చును. స్థానిక వాగ్దేవి కూచిపూడి నృత్యశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈరోజు ఉదయం మంగళగిరి శివాలయంలో ప్రాథమిక దశకు సంబంధించి గజ్య పూజ కార్యక్రమం నిర్వహించారు. బుడ్డి బుడ్డి అడుగులు వేస్తూ చిన్నారులు చేస్తున్నటువంటి నాట్యం సూపర్లు ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నాట్యాచార్యని బేబీ వెన్నెల మాట్లాడుతూ మంగళగిరి ప్రాంతంలో ఎంతో ప్రతిభ కలిగినటువంటి చిన్నారులు ఉన్నారని పిల్లలు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన దగ్గర నుండి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా చాలా బాధ్యతగా వాళ్ళ యొక్క నేను చెప్పింది చెప్పినట్టు పిల్లలు నేర్చుకోవడం లేదు, ఇది ఏదన్నా పిల్లలకి ఇది అవసరం అంటే వెంటనే పేరెంట్స్ రెస్పాన్స్ అవ్వడము, వాళ్ళ యొక్క ప్రోత్సాహం చాలా బాగుంది. ఇప్పుడు నేటి సమాజంలో పాశ్చాత్య కళలు అనేవి చాలా పెరిగిపోయాయి. మన సాంప్రదాయ కళల్ని అణచివేస్తున్నారు. మన సాంప్రదాయ కళల్ని పైకి తీసుకురావాలనేదే నా కృషి. నేను కృషి చేస్తున్నాను. అలాగా చిన్నారులకు అనేది నేను కూచిపూడి అని మరియు జానపద నృత్యాలను నేర్పిస్తున్నాను. ఈ పిల్లలు ఎప్పుడు ఎక్కడికి అరుణాచలం వెళ్ళిపోతున్నారు అన్నారు? అవునండి, ఇప్పుడు ఈరోజు మంగళగిరి పట్టణంలోని శివాలయం గుడిలో గజ్జపూజ కార్యక్రమం, ఆరుగురు పిల్లలకి, నా దగ్గర నా వద్ద శిక్షణ పొందిన ఆరుగురు పిల్లలకి గజ్జపూజ కార్యక్రమం అనేది జరిగింది. వారు వచ్చే నెల ఆగస్టు 14వ తారీఖున అరుణాచలం ప్రోగ్రాం చేయబోతున్నారు. వారి యొక్క ఫస్ట్ మొట్టమొదటి నృత్య ప్రదర్శన అన్నమాట, స్టేజ్ ఎక్కి ఫస్ట్ ప్రోగ్రాం చేయడం. సో దానికోసం అని చెప్పి ఈరోజు గజ పూజ కార్యక్రమం అనేది శివాలయం గుడిలో. ఎన్ని సంవత్సరాల పిల్లల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు? దరిదాపుగా 4 సంవత్సరాలు ఉన్న పిల్లల దగ్గర నుండి. దీనికి ఏజ్తో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, ఏజ్ లిమిట్ అనేది ఉండదు. ఇంట్రెస్ట్ అనేది ఉంటే చాలు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎందుకు అంటే పిల్లలు ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్కలా ఉంటుంది. స్టేజ్ ఎక్కిన తర్వాత ఒకటి ఎత్తు పల్లలు ఉండొచ్చు, ఒకదానికి ఏమన్నా ముల్లో ఏదో ఒకటి ఉండొచ్చు. ఏ స్టేజ్ ఎలా ఉన్నా సరే డ్యాన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. డ్యాన్స్ అనేది అటు ఇటు అని చెప్పే ఉద్దేశంతో ఏదన్నా చేయగలరు వీళ్ళు. మొదటే వీళ్ళకి ఇట్లా ఉంటుంది అని చెప్పి చెప్పడం అన్నమాట. అలా చేయించడం ద్వారా వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది. ఏ స్టేజ్ ఎలా ఉన్నా కూడా వాళ్ళు చేయగలరు. అదే బియ్యంతో ఎందుకు తొక్కిస్తారు అంటున్నాను, బియ్యం మీద ఎందుకు తొక్కిస్తారు? అదే అండి, బియ్యం అయితే వాళ్ళు ఏ స్టేజ్ అన్నా చేయగలుగుతారు. ఏదైనా జారిపోయినా కానీ లేదు అంటే గుచ్చుకుంటున్నా కానీ అవి నిలకడగా ఉండవు ఒక చోట. అడుగేసి స్టేజ్ ఎక్కిన తర్వాత ఏ ఎలా ఉన్నా అక్కడ వాతావరణం దానికి అలవాటు పడడం కోసం మొదటే బియ్యం మీద డ్యాన్స్ చేపిస్తారు. కూచిపూడి భరతనాట్యం మేడం బాగా నేర్పిస్తున్నారు, మాకు ఇంట్రెస్ట్ అయ్యండి, పాపకి ఇంట్రెస్ట్ అయ్యండి నేర్పిస్తున్నారు. చదువుతో పాటు అవును సార్, చదువుతో పాటు ఇలాంటి సంస్కృతి కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి అనేసి పాపకి మాకు ఇంట్రెస్ట్ అయింది జాయిన్ చేశాను. ఎట్లా ఉంది అమ్మాయి పర్ఫార్మెన్స్? తను బాగా నేర్పిస్తుంది సార్, పాప కూడా బాగా నేర్చుకుంటుంది. ఇంట్రెస్ట్ ఉంది బట్టి తనని ఇప్పుడు అరుణాచలంలో కూడా ప్రోగ్రామ్ ఇస్తున్నారు. అవును సార్. పాప పేరు బిందు పేరు. మీ పేరు? మీ పేరు?